అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తులు చందన ఉత్సవము ప్రారంభించను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సామ్రాణి రూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదులకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమునకు అమీరు శక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు: షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటీలు చూచుకునేది వారు. ఇంటి లోపల చేయవలసినన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండి ఉండేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటయేగాక ఉత్సవమునకు కావలసిన సరంజామనంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయంగా ఆమెని మసీదు శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసి పట్టి ఉండేవి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటిని తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండున్నప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారంగా ఉండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండేది వారు. గురుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైభవం. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు గురుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అవుచు ప్రాముఖ్యము సంతరించుకునెను. 1912 ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మయను వారు దాదాసాహేబు కాపాట్టేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసి ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరాఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదుకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో గురుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవద్ఉద్దేశమేదియు ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఏల జరపకూడదని అడిగారు. కాకా మహాజనికి ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైంది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించను. ఎట్లనా, అతని వద్ద రామాఖ్య నమమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దాని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించింది. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో నేనేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమి జవాబివ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలసినను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు గల బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి.
ఆ మరుసటి దినము మసీదును అలంకరించింది. రాధాకృష్ణమాయి ఒక ఉయ్యలనిచ్చెను, దానిని బాబా ఆసనమందు వేలాడగట్టింది. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యాను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచను. మహాజని హార్మోనియం ముందు కూర్చునెను. అప్పుడే లేండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమవునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించి నింబారు నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని విడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికై జై అను జయ జయ ద్వారము చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాలు చల్లుకొనిది. అంతలోనొక గర్జన విడమలేదు. భక్తులు చల్లుకొనుచుండిన గులాలు ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయముతో పారిపోయింది. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్టరూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండివి. శ్రీరామ జయంతి నాడు రావణుడని అహంకారాది అరిషద్వర్గములను సంహరించుటకు శ్రీసాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించింది. సిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క రివాజు. దీనిని తెలిసినవారు గమ్మున నూరుకుంది. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలోత్సవములతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలహండియను ఉత్సవము జరిపి. కాలహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాళ్లకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను ఉప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటి వేళ పతాకోత్సవము రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామా సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొనుచుండి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాములనే భజనలో చేరుచుండేను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారమని పిలువబడు బాలభువ మాలియను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛముగా కలియుట తటస్థించను. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని చిరిడి తోడుకొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవిటే గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కార్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనము చేశాను. బాబా అతనిని తగినట్లు సత్కరించను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగును మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా
ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తృప్తయ్యవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయేను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందేను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రములు, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునై బహూకరింపబడేవి. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబుడై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమిటంటే హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమలిసి ఉత్సవములలో పాల్గొంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడిలో తలెత్తలేదు. మొదట 5000 సంవత్సరముల నుండి 7000 సంవత్సరముల వరకు యాత్రికులు వచ్చేవారు. అయిపోయిందా? క్రమక్రమంగా ఈ సంఖ్య 75,000 పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు భూమి కూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు గోపాలరావు గుండునక ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవరని నిశ్చయించుకుని మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై గాళ్లను తెప్పించి చెక్కించను. కానీ ఈ పనిని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందార్కొరకు ఆ సేవ లభించను. గాళ్ల తపన కార్యము కాకాసాహెబు దీక్షితుకు నియోగింపబడిను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకిష్టం లేకుండెను. కానీ భక్తులకు మహాసాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతి సాధించను. బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం అది ముగించింది. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభామండపము పూర్తి చేసింది. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండేది. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచను. ఎంతో డబ్బు పెట్టి ఇంప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించాను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినము ప్రాతకాలంనే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపంతో వాణిని పీకి పారవేచినారు. ఒక్కసారి బాబా మెక్కిలి కోపోద్దిగులై నాటిన ఇంప స్తంభమును ఒక చేతితో పగిలించుచు రెండవ చేతితో తాత్యా పాటీలు పీకను పట్టుకుని తాత్యా కలపాలను బలవంతంగా తీసి అగిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి బాబా వైపు చూచుటకు వారు ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులోంచి ఒక రూపాయి తీసి ఇటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయో ఆహుతు వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు నవ్వు బాగోజీ సిందే కొంచెము ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని ఒక ప్రక్కకు తోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి ఉవ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదల్చరో అందరికీ ఒక గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిసి జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకాయన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారిద్దరూ ఆశ్చర్యముగ్ధులైరి. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపము వచ్చను? ఎందుచేత ఈ విధంగా తాత్యాన్ని శిక్షించను? వారి కోపము తక్షణం ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగములతో మాట్లాడుచుండేవారు. అంతలో అకారణముగా కోపించడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు.
కానీ చెప్పవలనన్న విషయం తేల్చుకోలేకున్నారు. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. వివర్స్ హేమ గారు ప్రారంభించిన 6వ అధ్యాయాన్ని కళ్యాణ్ గారు పూర్తి చేశారు. వాళ్ళిద్దరికీ కూడా బాబా వారి ఆశీర్వచనము నిండుగా మెండుగా ఉంటుంది. జై సాయిరాం. జై జై సాయిరాం.